రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు హాజరయ్యారు. ఈ భారతదేశానికి ఒక లీడర్ ఒక నాయకుడు గాంధీ గారు ఇయాల వారి మార్గాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నారు. వారి యొక్క మార్గంలో నడిచి ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు గాంధీ మార్గంలోనే. మనం అంతా కూడా గాంధీ చెప్పేది ఒకటే, మనం అంతా కూడా ఎప్పుడూ శాంతిగా ఉండాలి, అసత్యాలు ఆడద్దు, సత్యమేవ జయతే, ఎప్పటికి కూడా సత్యమే గెలుస్తుంది, సత్యంనే నమ్ముకోవాలని గాంధీ గారు ఏదైతే బోధించారో మనం పెద్దలకు పేరు పేరున పార్టీ కార్యకర్తలకు ప్రెస్ మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలకు కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మన బతుకమ్మ దసరా శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా అందరికీ గ్రామ ప్రజలందరికీ తెలుపుతున్నాము. ముస్తాబాద్ మండలంలో గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, పార్టీ అధ్యక్షులు సురేంద్రరావు గారు, అందరికీ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మండల ప్రజలందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీ జయంతి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. గాంధీ యొక్క ఆదర్శమైనటువంటి జీవితం ఏ విధంగా నడిచింది, ఆయన చేసినటువంటి పనులేంటి, అవన్నీ కూడా మనం మళ్ళం చేసుకొని ముందు భవిష్యత్ తరాలకు మనము అందించవలసిన అవసరం ఉన్నది కాబట్టి వారిని జ్ఞాపకార్థం మనం ఎప్పుడూ చేసుకుంటే చాలా మంచిది. గాంధీ చేసినటువంటి సంస్కరణలు కానీ, గాంధీ చేసినటువంటి ఏదైతే అసత్యం అంటే సత్యాగ్రహంతో ఏ విధంగా చేసిండనేది అందరికీ